గోపురం దక్కే చోటలో గణపతి నేటి కదులు కోవిలే విడిచి మధురం గణపతి నేటి తిరుమల కలిగిన వాడ గణమతి రేటి భక్తురాలని మాటలు నడు గణమతి రేటి దేవుడు మొదలేటి భక్తురాలిని మొత్త కట్టడు గణమతి రేటి దేవుడు మొదలేటి అమ్మ భక్తురాలా ఓం నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో అవునమ్మా పాల్గొన్న పరిపాలన చేసే చిన్నా గీరటి
అమ్మ భక్తురాలా, మాది పరమణి యొక్క దేశము, పాలగొండపురి పట్టణము. అవును తల్లి. ఆ పాలగొండపురి పట్టణాన్ని పరిపాలిస్తున్న చిన్నాగిరెడ్డి భార్యను శీలమ్మ కొండబజముడి స్వామి నేను. అవునమ్మా. స్వామి, నీవి ఎవరు? నీ కులగోత్ర నామాంకితము నాకు తెలుపండి స్వామి. అమ్మ భక్తురాలా. స్వామి, మహానుభావ, మేము ఎవరు? అమ్మా యొక్క కులగోత్ర నామదేమని అడుగుతున్నావా? అవును స్వామి. అలాగే ఆలకించమ్మ భక్తురాలా. పరమత దేశము భద్రాచలము నాది కలటమ్మ నా భక్తు. భద్రాచలము వెళుతున్నది చేతాది చలన నా భక్తురాలా. చేతాచరణ పర్యాగలను తల్లి పేలూరు నా భక్తురాల. పేలూరమ్మ గర్భముందున ప్రేమతో ఏడుగురు నా భక్తురాల. అమ్మ భక్తురాలా. స్వామి, పరమత దేశము భద్రాచలము, భద్రాచలము వెళుతున్నది తండ్రి శేషాచలన. అవును స్వామి. శేషాచలన పారేయగలుగుతున్న తల్లి పేలూరమ్మ. అవును స్వామి. ఆ పేలూరమ్మ గర్భమందున. అవును స్వామి. ప్రేమత ఏడుగురు కుమారులు జన్మించినవమ్మా. మీరు ఎవరెవరు స్వామి? అందరికన్నా పెద్దవాడమ్మ పెద్దవో పోలేదు అమ్మ నా భక్తురాల. ఆయన కన్నా చిన్నవాడమ్మ తినవో పోలేదు అమ్మ నా భక్తురాల. ఆయన కన్నా చిన్నవాడమ్మ కదలి నరసింహ అమ్మ దేవుడు నరసింహ. ఆయన కన్నా చిన్నవాడమ్మ కనమాచి కన్నా చిన్నవాడమ్మ గోపాల స్వామి. అవును తల్లి. అందరికన్నా చిన్నవాడమ్మ శ్రీ వెంకటేశ. అమ్మ భక్తురాలా. అందరికన్నా పెద్దవాడు పెద్ద ఓబలేసు. అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు చిన్న ఓబలేసు. ఆయన కన్నా చిన్నవాడు కాత్రి నరసింహ స్వామి. ఆయన కన్నా చిన్నవాడు నేనైన గణమతి లెట్టి. నా కన్నా చిన్నవాడు గోపాల స్వామి. ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు. మా ఆరుగురి కన్నా చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరమ్మ భక్తురాలా. అమ్మ భక్తురాలా. ఏమి కథవయో కలిగిన తల్లి నీ వచ్చినా. ధన్యము కదవ కలిగిన స్వామి భక్తురాల. కోవిలకొచ్చిన కారణమే అమ్మ భక్తురాల. స్వామి, వేళ కాని వేళలో పొద్దు కాని పొద్దులో మా కదిరి కోవిల వద్దకొచ్చిన కారణమేమో మాతో ఒక్కసారి తలంపు చేయవమ్మా భక్తురాలా. నాకే తెలియదు, ఆలకించి వినరు స్వామి. అలాగే తెలుగు అమ్మా. ఏమి లేక నిన్ను రాలేదు స్వామి నీకో ఇలాకి. Thank you.
స్వామి. మహాను బాబా. అమ్మ భక్తురాలా, కులము చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. కులగొత్తులు మెత్తి చెప్పుకునేదానికి ఆడబాల సంతానం లేక నేను నీ గుడి మీద ఇట్లా తపస్సు పట్టి ఉన్నాను స్వామి. అదేమిటమ్మ భక్తురాలా, ఒక ఆడబాల సంతానము కోసమై మా కదురుకోవల వచ్చి మమ్మల్ని తలంపు చేస్తున్నావా? అవును స్వామి. అయినా ఆడబాల సంతానం నీకు అవసరం లేదమ్మా భక్తురాలా. అదేమి స్వామి, మహానుభావమ్మా, ఆడబాల సంతానం నీకు అవసరము లేదు నా భక్తురాలా. ఆడ జన్మము అమలనగాని అధికంత సుఖము. తపస్సు విడిచి నీవు పడగొండ చరమమ్మా. అమ్మ భక్తురాలా, స్వామి ఆడబాల సంతానము నీకు అవసరం లేదు. ఆడ జన్మము అమరిత అతికంత సుఖము. అమరకుంటే అడవుల పాలవునమ్మ భక్తురాలా. అందుకని నీవు పట్టిన తపస్సు విడిచి వెంటనే నీ పాలగొండ చేరవమ్మా. స్వామి, నీవు ఆడబాల సంతానం నాకు లేనట్లయితే నీ కదిరికోగులు ముందర ఏమి అనర్థమో జరిగినో స్వామి. అదేమిటి ఒకసారి తెలుపు తల్లి. స్వామి దేవా, ఆడబాల సంతానం నాకు నువ్వు లేనట్టయితే గన స్వామి, ఇప్పుడే నీ గుడి మీద పాల హత్య చేసుకుందని కానీ ఇక మా పాలగొండపూర్ పట్టణానికి నేను వెళ్ళను స్వామి. ఒక ఆడబాల సంతానం కోసమై మా కదురుకోమల వద్దకొచ్చి నీవు అంత పరిచయకమ్మా స్వామి. అయినా పద పదవిధముగా చెప్పినా గాని నా మాటలు ఎందుకు హలకించలేదు కావున నీ భక్తికి మెచ్చి ఆడబాల సంతానం ఇచ్చేదను గైకుడమ్మా. పట్టు పొలములు పొందాయమ్మా.
పేరు వార వార శనివారం నాడు తలంటి తల స్నానము చేసి మేము ఇచ్చిన పండు పొలములు భోంచేయగా అలాగే స్వామి పండు తిన్న 10 గడియలకు ఒక ఆడబల సంతానం అవును. అవును స్వామి. ఆ పుట్టబోయే చిన్న బిడ్డకు చిన్న మణి నామకరణం చేయమమ్మ భక్తురాలా. అలాగే వెళ్ళి వస్తున్నట్టు వెళ్ళండి స్వామి. దేవుడు మొదలే చెవులు కమ్మల దాండక సంచిలే కేంద్ర లాల్ల మిఠాయినా లవ్వల మిఠాయినా శనగు నూనె ఆందమో కొబ్బరి నూనె యాపసేదో సంపంగ నూనె పాలరాయిలు గాలమ్మో ఏ ఎల్లీరికాయలు గమ్మునుండు మాడవా శనగు నూనె ఆందమో మాడవా ఏంది మానవా మాడవా ఎవరు నీవు మానేదిలే నా సొమ్ము నేను తాగుతా కోతలు పెట్టుకుంటా ఇష్టము తాగు కూతలు పెట్టుకో మాకు అవసరం లేదు ఇంతకీ ఎవరు నీవు మాడవా ఎవరన్నా కనికినే సరే రా పొద్దున్న ఎదురు వచ్చిన బోని చెయ్యి బోని అనగా డ్రైవర్లో తీసుకో నా చెప్పలా డైర్లు ఉండయి తీసుకో మాకేం అవసరం లేదులే ఎలా వేసుకోవా వేసుకున్న వద్దు వేసుకోకపోయినా మాకు అవసరం లేదు అవసరం లేదు వద్దు బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మంది మాది కదిరి మాది కదిరియా మాది కదిరి కాదు మా ఊరు కదిరి మీ ఊరు కదిరియా అవును కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా చంద్రప్ప కొడుక కాదు కాదు కొండప్ప మనమడా కాదు మానవా కదిరి కోవిల వేలేటి కాదిరి నరసింహ సమేతమడైనా గణమద్ది లేటి ఆ పక్క లాస్ట్ కడమిద్ది లేక కడమిద్ది లేక కాదు మానవా నాయక నామాంకితం గణమద్ది లేటి ఓహో నరసింహ సమేతముడు గణమద్ది లేటా అవును నిజము దేవతలా అవును మానవా నిజంగా నరసింహ సమేతముడైతే కదిరి తేరు ఎప్పుడో చెప్పు అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలం కాబట్టి మాకు తెలియదు భక్తులకు భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరి తేరు నడిపిస్తే అప్పుడు ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు అలాంటి ప్రశ్నలు మాత్రం వేయకూడదు మానవా ఎలాంటే మనకు తెలియదు మానవా నిజము దేవతలా అవును కదిరి వేలుతున్న నరసింహ స్వామి తమ్ముడు గణమద్దులెట్టి అవును మానవా కొత్త ఊడి ఆయనకి ఏమొచ్చింది అది ఎవరో భక్తురాలు ఆడబల సంతానము కోసమై మమ్మల్ని తలింపు చేస్తుంటే చేస్తుంటే ఆమెకు వరం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం భక్తురాలకు వరం ఇచ్చాక ఇంత దూరం వచ్చావు అవును సంతోషం స్వామి ఎలాగో వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు సరే అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో ఏమి కావాలా మానవా ఏమడిగిన ఇస్తావా ఏమడిగిన ఇచ్చేదను నాకు స్వామి అదే ఏమి నీకి నాకు స్వామి అంటే ఇంత ఒక పోరు నాకు నాకు సమే ఏమి కావాలా నాకేమి ఒక చిన్న సహాయం చేయిపో ఏమో చెప్పు మొన్న పోయిన సంక్రాంతి నా పొద్దు మాకు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏమి జరిగింది మనవా మాకు మంచి ఎద్దులు ఉండే సరే 120,000 ఎద్దులు మంచిదే ఈసారి కొత్తడు మొదల కంటే సంక్రాంతి పండుగ బాగా చేయాలని నిర్ణయం తీసుకోండి శభాష మానవా మంచి నిర్ణయం బాగానే ఉందేమో మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో ఇంకా ఒక 2 రోజులు పండగ ఉందనగా ఎరువుల దళాలే వ్యాపారం చేసిందని ఎద్దులు గంగా వత్తి కమ్మేశా తోలేసి అయిపోయా మళ్ళీ ఏం చేస్తావు మానవా అరే పండగ బాగా చేస్తామనుకుంటే మా నాయన ఇట్లా ఎద్దులు అమ్మేసినాయి ఈ కొత్తడు మొల్ల అవమానం అయిపోతానని నిజమేలే ఇంటిన కాలకి పోయి నీళ్ళ గొంతుతో కూర్చొని ఏడ్చుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా అదేమిటి కొత్తడు మొల్లమంతా ఎద్దురుకు ఊపరిపోట్లు కట్టి బెదిరించుకుంటారు సరే నేను ఈ గుంతలా ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఐడియా వచ్చా
అట్లా నీళ్ళ గుంతలేక దుంకేసింది, నాలుగు గాండ్రగప్పలు పట్టుకొని వచ్చి కుళాయి తాకు వచ్చిందని కడిగేసింది, చేలూరికి పోయింది బులుగు రంగు చెమికి తీసుకొని వచ్చి కొట్టేసింది కప్పలకు. మంచి ఉపాయం మనం అనేది ఎద్దుల కంటే కప్పలు బాగా మెరిచిపోతాండ, అన్ని బాగుండయ్యా. ఊపర పొట్లు ఏడగట్టేదే, మళ్ళా ఐడియా చేసిందినా, నాలుగు కాళ్ళకు నాలుగు ఊపర పొట్లు కట్టి నన్నెత్తిన గున్నా పట్టం చెక్కితే టీవీ 9 వాళ్ళు వచ్చేసారు నా కప్పలు చూసేకే. ఇవి ఎవరు ఈ నా కొడుకు ఎద్దులు లేకుండా కప్పలు బెదిరిస్తా అన్నాడు ఆయన. ఏమి నీ కప్పలు చూసాక టీవీ 9 కప్పల మెరివిందేళ్ళని తమిళనాడుకి ఫోన్ చేసి బల్లారి డ్రమ్స్తో పిలిపిస్తే ఓహో 60,000 వాళ్ళకే కప్పలు ఇంటి ముందర నిలబెట్టిన, వెనకాల బల్లారి డ్రమ్స్ వాళ్ళు ఓన్లే పొద్దు గుంకిపోయింది. ఇంకా బెదిరిచ్చేదని కప్పలు తోలుకోని వల్ల ఇంట్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని వస్తామని దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి మాకు గలగంట కొడితే గంట కొడితే ఓన్లే ఆడ సిగ్నల్ ఈ బల్లారి డ్రమ్స్ వాళ్ళకి వినపడింది. డ్రమ్స్ స్టార్ట్ చేయలేమన్నాక జమే జమే జమీనా ఈ పని పట్టిరే. వాళ్ళు చేసిన శబ్దానికి నాలుగు కప్పలు నాలుగు దావలు షలో నాలుగు కప్పులు నాలుగు దావలకి ఏంది పట్టుకొని బెదిరించేది నేను. నిజమే మనవా, అంత అవమానం అయిపోయింది స్వామి. నువ్వు దేవుడు అంటా అండవు కాబట్టి, అవును నాలుగంచులు తిరుగుతావు కాబట్టి కదా, నా కప్పలు ఏమన్న కనపడితే నాకు ఒక మిసిరికాలి నేను తోలకొచ్చుకుంటా. అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీ కప్పలు ఎతికే కోసమా? కానీ నువ్వు నా కప్పలు అదే పనిగా తద్దా, నువ్వెన్న దావలో పోయేతావో నా కప్పలు కనపడితే మిసిడికాలి కనిపిస్తే కాదు మానవా, అన్ని రకాలుగాను కప్పలు ఉంటాయి. నేను నీ కప్పలు ఎట్లా ఎతికేది? బులుగు రంగు షెమికి వానబడి కొట్టుకొని వెళ్ళిపింటే పాడదలే, పివికల్ లేచిన నీకేం భయపడద్దు. నా నెంబర్ గుర్తు పెట్టుకో చెప్తా. చెప్పు మానవా. 00000 000 కోడిగుడ్డు అన్ని సున్నాలే, కొత్త నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా నేను. సరేలే మానవా, కప్పలు కనపడితే నాకు మిషిడి కాలి నేనే వచ్చి తాలకొచ్చుకుంటా. అవి కనపడతాయి నేను ఇస్తా మానవా. సరే సమ్మె, సంతోషం. కదిరిదేవుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మగమ్మయ్య దేవుడా నాశనము. చిన్నగాని పల్లోడు పగులు 50 తుండ్లు కోసేయకపోతాడు, ఓనర్కి తెలియకుండా మాటలు కోసి మిషన్ కొదవ పెట్టేసినాడు. ఏంటి ఊరంతా మద్దిలేటి స్వామి అంటే మనకు నరసింహ స్వామి తర్వాత ఎవరన్నా మనకు దేవుడు ఉన్నాడంటే మద్దిలేటి స్వామి. ఐ మీన్ ఈడైతే దొంగమండ కొడుకే, ఊరంతా అప్పులే ఈయన ముగ్గు యాటికి డ్రామా. అడిగిరా అడిగిరా, నేను ఏం పని చేస్తాడని అడిగిరా? నేను ఎవరికి చెప్పలేవా, అయిపోతావు. పొద్దున్నే పగులు ఎవరికి అప్పులో వాళ్ళకి మెసేజ్ పెట్టి అయిపోయి డ్రామా అంటే జరగని ఇదేందా? అత్త కూతురులు ఇద్దరు రాని అత్త కూతురులు ఇద్దరు రాని కట్నాన్ని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడు.
పొద్దులతో సామాన్యుల నిమ్మపరములు హాటిపరములు మా పాలగొండ పొడి పట్టణానికి ఎత్తుకుని తిని ఆ పాలగొండలో పవలించి ఉండగా అమ్మా చెలియమన్నారా పొలములు తిని పాలగొండ పొడి పట్టణం పవలించి ఉండగా నాకు తెల్లవారుజామున ఒక కల కనపడింది బాబు. అలాగే తెలుసు ఆలకించి వినగలవా? గోవింద ముట్టుగుడ్డాలు గుడ్డాలు ముట్టుగుడ్డలు ఆ పురుడు గుడ్డలు బాలుడు ఊగినటువంటి బంగారు తొట్లి పాలు దాపిన ఎండి పాలాడి తెల్లవారుజామున నాకు కలకడింది పనికిదిగా. ఇప్పుడు నాకు ఎన్ని మాసాలు తెలుసున్నదా బాబు? ముదు ముదుగా వినదా బాబు పూర్తయి ఆ పదో మాసంలో ప్రవేశించగా బాబు. నాయనా మంత్రిశేఖరా, ఆ
ఎట్లు సన్నగా అయిపోయినావా? మీ అక్కన ఇంకేందే మైక్ అమ్మాడుందే బాగుండవు అమ్మా, కన్నులేళ్ళ వాపులు వస్తాయ్యా మా కాళ్ళేమో. ఏమో అమ్మ సమ్మె, నాకు నిన్న రాత్రి పోలీసు ఒక్కలు వేసిరు కన్నల్లా. నోట్లనేమో నేను తులవని కన్నల్లో వేసినారులే, అందుకనే నిన్న పొద్దున్నే వేసినారు. ఒక గంట సేపు తిరగకూడదంట బాబు. నిన్న పొద్దున్నే వేసింటే మళ్ళా పొద్దున్న టైం వస్తా ఉంది. అవునా? తీసేసి చూడు. తీసేసల్లా, ఇప్పుడు బాగా కనపడతాను కదమ్మా. ఏమమ్మా పిలిపించింది? నేను బాల నొప్పులు నిలవలేకుండా ఉన్నాను. అవును, బిడ్డ నొప్పులు తాళలేకుండా ఉన్నాను బాబు. మంత్రసాన్ని పిలుచుకొని వచ్చి నా కడుపులో కర్ది తీసేనాయినా. కడుపే లేదు కదా నీ మగమ్మయ్యా. అల్లీరికాయలోడు నువ్వు గమ్మునుండు. లో గడుపు అంటే కడుపు ఆడబెట్టి ఇటుకొచ్చినావా? అట్లా కాదు బాబు. ఇసురు తొక్కలా? సరేలేమ్మా పిలిపిస్తా పో. సచ్చేటుకున్నాడు ఏమన్నా వాళ్ళ కొడుకు. మన ఊర్లో ఎవరన్నా ఉన్నారమ్మా కాన్వర్సేషన్లో? ఉంటే ఏమో పేరు, ఏం పేరు చెప్పండి. ఇంతమంది ఉన్నారు కాన్వర్సేషన్లు ఊర్లేరా? ఎవరో పో పిన్నే అంటాండ. ఎవరో రమ్మో మో పిన్నే రా. నేను ట్రైన్లోన పోతున్నా పిన్నే, నాకు పరిచయమే ఇంది చిన్నే. మా ఇద్దరికి పుట్టాడే పిన్నే, వాడు పుల్పాల ఉన్నాడే పిన్నే. వాడు లాగున్నాడే మా ఇంటి కలసమ ఉన్నాడే వాడు. ఆ పిన్ని వచ్చేటికలే ఇయ్యమ్మేమో ఉంది గిని ఆ బిడ్డ అట్లే చచ్చిపోతుంది బయట. ఆ అమ్మ పుట్టి చూసే బదులు ఆడే గుర్తుకు ఉంటుంది. ఏం పేరా? మావు మస్తానమ్మా. మావు అయ్యేమో ఇయ్యమో 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 కానీ చేసేక మస్తానమ్మొద్దు యాయమ్మొద్దు. మన మస్తానమ్మను సేలూరికి పిలుచుకొని వింటే కాను బాగా చేసిందే, బొట్టు కోయమంటే బెల్లం కోసేసింది. ఈయనకి లేనే లేదు ఇప్పుడు. మస్తానమ్మ వద్దు యాయమ్మ వద్దు, మంత్రసాని కాళ్ళ యాడుందేమో. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా ఆకాశానికి నిచ్చెన వేసి చుట్టల పట్టుకు నడిగేశా లైలా. ఏదని లైలా ఏదని స్వర్గానికి దారులు వెతికి ఇంద్రుని పట్టుకు నడిగేశా లైలా. అక్కడ ఇక్కడ ఎక్కడ నీదికేస్తావు ఎందుకు లైలా కోసం మజనులా ఎందుకు ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా. లైలా నాకు లైలా చలికి లై అమ్మా నాయన అవ్వ తాత పెద్దప్ప అంతా గోయింద్ అంటున్నా. ఏమందరు చచ్చిపోయినారు? ఎవరు కాదు, గోయిందా? తిరుపతి గోయిందా? తిరుపతి నడుచుకోమన్నారు. నువ్వెప్పుడు
నేను రేపొచ్చి రేపు మూడు రోజులకి రే. నువ్వు పోయిందే ఏ చెరతకు పోయేసి వచ్చేస్తా. ఏం కట్టింగ్ నీ అమ్మ అది కట్టింగ్ అంటారు చుట్టుకార మెట్టితో గోకే. ఏమన్నా ఇప్పుడు ఎక్కడ పోతాండవా? ఎక్కడ పోలారా రేపు? ఎక్కడలా ఏ ఎప్పుడు ఇంటికాడ పడుకుంటే నాతో పదాంరా. ఎక్కడ డబ్బులు కట్ల 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 సంపాదిస్తాండా. కట్ల కట్ల ఏం పనులు చేస్తాండవరా? కాంట్రాక్టర్ నేను. ఏం ట్రాక్టర్? ట్రాక్టర్ కదరా కాంట్రాక్టర్. ఇంతకు ముందు మస్తానమ్మ నేను పోతా అంటే ఇప్పుడు మస్తానమ్మకు అయ్యో అమ్మను కుమ్ముతాంది నా పేరు ఎలా చెప్పిందని అదురుతాంది అమ్మ. ఎట్లెట్లెట్లంట ఇప్పుడు మస్తానమ్మను మాట్లాడినా ఎలరా? నిన్న రాత్రి నా నిక్కర ఎత్తుకొని వెళ్ళిపోయింది. నేను నిక్కరాలరా అమ్మకే. అందుకే అమ్మను పిలిచేది వద్దు. 1,000 రూపాయలకు ఒప్పుకున్నా ఇద్దరు పదాము కష్టపడదాం, వచ్చిన దాంట్లో శరీరం తీసుకుందాం. చూడు నాకు లెక్కలు రావు, నువ్వు మోసం చేయకూడదు. 1,000 ఒప్పందం. ఒప్పందం 250 నువ్వు తీసుకో. తీసుకుంటే చెప్తా 750 నాకున్నాయి. కాదునా నాకు ఎందుకు 50 రూపాయలు తక్కువైనట్లుంది? ఈ చెయ్యి నాకు 750 పెట్టుకో. ఇప్పుడు చెప్పి అపక్ష చేయగల ఈ చేయగల 250 నీకు అది, 750 నాకు అది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా లెక్క వేసిండేది. నీకు బాగా వస్తాయి లెక్కలు. నీకు పెద్దగా కష్టం లేదులే. ఏమే కాని విజేసి దుప్పుకున్నా నువ్వు తలకాన్ని నిలబడుకోండు, మస్తానమ్మా నేను పోయి దిగబరికి ఆడోళ్ళ కాని చేసేది. ఇప్పుడు కడుపు చేసేదే. చేలూరుకి ఫోన్ చెయ్యి. 15 నిమిషాలు జేసీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోమను. రోడ్డు పని నాన్న చేపిస్తాను. అదైతే పెట్టిన గబక్కన తోడి దొడ్లు వేసేస్తుంది. అమ్మ పైకి పోతుందిప్పా. ఒకేళ పెట్టిస్తాంలే. ఒకేళ పెట్టదు వచ్చిందంటే దొరుకుతుంది. మంత్రసానే కల్లా అది, ఆడపాపే కల్లా. సరే కూర్చోపో కదా. ఇవ్వద్దు ఏం రేటు బా అల్లీర్లు. కటింగ్ కేళ్ళరా నీకు ఏంటి దువ్వాని అట్లరా ఇంటికి వెళ్ళి దూరేది మా ఇప్ప. లేదు లేదు. అయ్యి పాప మంత్రసాని.